Welcome to my channel. Iroju chestunna recipe kobari pachadhi. Ela prepare cheskovalo ee video lo chuddam. Munduga oka bandi teeskuni bandi loki kodiga oil. Oil heat ayin tarvata ippudu 5 vellulli rabbalu 다니యాలు చిలకర్ర కరివేపాకు అలానే ఎండుమిర్చి వేసుకున్న ఆయిల్ లో లైట్ గా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అలానే రుచికి సరిపడంత salt. అలానే కొద్దిగా చింతపండు వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి, ఈ కొబ్బరిని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలో తాలింపు వాటర్లో ఈ కొబ్బరిని వేసేసుకొని కొంచెంసేపు గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకుంటానా. ఒక బాండి తీసుకుని బాండిలో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర కరివేపాకులు అలానే ఎండుమిర్చి చీల్చి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత పోపు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వాటిని ఈ తాలింపులో కలిపేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కొబ్బరి పచ్చడి. మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి.